చేయకూడదు అది నాకు అవమానం వెళ్ళు స్వేచ్ఛగా వెళ్ళి రేపురా అని రాముడు అనటం ఆ సమయంలో రావణాసురుడు అలా పడిపోవటం సారథి దాన్ని చూడటం ఇక రావణాసురుడు చనిపోతాడేమో అని భయపడి తీసుకువెళ్ళే రథాన్ని ఒక చెట్టు కింద ఆపుతాడు కాసేపటికి మెలకు వస్తుంది మెలకు వచ్చి సారథిని తిడతాడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను పడిపోయా రెండు నిమిషాలు చచ్చిపోయేవాడు నువ్వు అందుకనే తీసుకొచ్చాను ఎందుకు తీసుకొచ్చాడు మేలు చేస్తే తిట్టించుకోవాలి అది వేరే కలియుగం మేలు చేసినవాడు ఎందుకు నాకు ఎందుకు చేసావు ఈ టైంలో తీసుకొచ్చి ఎందుకు మాత్రలు ఇచ్చావు అయ్యో మాత్రలు ఇవ్వకపోతే పోతావయ్యా నువ్వు అందుకే మాత్రలు ఇచ్చావు అలా అయిపోయింది కథ లేచి సారథిని తిడుతున్నాడు అంటే ఆ కోపవేశంలో అహంకారంలో అజ్ఞానంతో ఏం చేస్తారో ఏం మాట్లాడతారో తెలియదు రావణాసురుడు దానికి ప్రతీక అజ్ఞానమూర్తి భవిస్తే రావణాసురుడు జ్ఞానము ధర్మము ఒక రూపాన్ని ధారణ చేస్తే శ్రీరామచంద్రుడు అది ఇద్దరూ కూడా అజ్ఞానము జ్ఞానము రెండు కొట్టుకుంటున్నాయి ఎవరు గెలుస్తారండి చివరికి జ్ఞానమే గెలుస్తాడు ధర్మం అధర్మం కొట్టుకుంటే ఎవరు గెలుస్తారండి గట్టిగా చెప్పాలి సత్యము అసత్యం పోరాడితే ఎవరు గెలుస్తారండి అది చాలా సంతోషం అలాగే రామరావణాసురులు పోరాడితే ఎవరు గెలుస్తారు రాముడే గెలుస్తాడు ఆ సందర్భం దగ్గరికి వచ్చింది ఇక ఎవరు యుద్ధం చేస్తారో తెలియటం లేదు వెళ్ళండిరా ఇక్కడ ఒక పెద్ద భవనంలో పడి ఉంటాడు ఒకడు నిద్రపోతూ ఉంటాడు ఆరు నెలలు తినటం ఆరు నెలలు పడుకోవటం వాడిని లేపండి ఇప్పుడు సమయం వచ్చి నిన్న రోజులు తిన్నాడు కదా కొద్దిగా పని చేయని వచ్చి ఎవరది అందరికీ తెలుసు చాలా ఫేమస్ వాడు ఆ కుంభకరుణుల్ని లేపటానికి నానా అవస్థపడ్డారు ఊరికే లేవలేదు వాడు వాడి పని బాగుందేమో నిద్రపోతూ ఏ పాపమూ చేయకుండా ఉన్నాడు పోనీ నిద్ర అయినా పోయాడు ఏం చేయాలో తెలియనప్పుడు చెడు పనులు చేయకుండా హాయిగా నిద్రపోతే బెటర్ నిద్రలో ఏ పాపం చేయం కదా మళ్ళీ కళలు వస్తే మళ్ళీ కష్టం కళలు కూడా లేని గాఢ నిద్ర రావాలి నిద్రపోయినా ఒక రకంగా మేలు చేసినట్టేనేమో అంటే ఎక్కువ నిద్రపోవడం కూడా తప్పులేండి ఆరోగ్యం పాడైపోతుంది ఎంత అవసరమో అంత నిద్రపోవాలి ఆ నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది అలా వాడు ఎప్పుడు పడిపోయినాడు వాడిని లేపండి రా అన్నారు లేపారు 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 ఏం లేపితే వాడు లేస్తాడా ఏనుగులు గజశాల గజశాలంతా కదిలి వెళ్ళింది ఘింకారాలు చేస్తున్నాయి డ్రమ్స్ మోగిస్తున్నారు మంగళవాద్యాలన్నీ వచ్చాయి వాద్యం వచ్చింది ఏం వచ్చినట్టు కదలట్లేదు వాడు చివరికి వీడిని ఇలా కాదు లేపాల్సింది మంచి చిత్రాన్నం చేస్తే వీడు లేస్తాడు చిత్రానాలు పులిహోరలు తయారు చేసి తీసుకొచ్చాను ఆ వాసనకి కొంచెం ఎక్కడ వాసన తిండిపోతు వాడు ఈ వాసన బాగుంది లేచాడు లేవగానే సంతోషించారు వీడు బాగుంది లేచాడు కదా లేచినవాడు లేచిన వాడు లేచినట్టుగా అన్నీ తిన్నాడు మళ్ళీ పడుకున్నాడు ఇదే ఇదేంట్రా ఇది లేచాడు కదా తీసుకెళ్దామనుకుంటే తిని మళ్ళీ పడుకున్నాడు వీడు మళ్ళీ వాసనలు చూపించారు మళ్ళీ తిన్నాడు మళ్ళీ పడుకున్నాడు ఇంకా చాలా తిన్న తర్వాత అప్పుడు వాడికి డౌట్ వచ్చేది ఎందుకు ఇంత పెడుతున్నారు నాకు ఈరోజు కోటా పెంచారే ఎన్ని రోజులు ఒక వంద బకెట్లు పెట్టేవాళ్ళు ఈరోజు వెయ్యి బకెట్లు పెడుతున్నారు ఏం కథ అని ఏ ఇంట్లో ఏమైనా పండగ జరుగు పండగ కాదైనా యుద్ధం జరుగుతోందిరా యుద్ధమా ఎందుకు సీతను ఎత్తుకొచ్చేశాడు మీ అన్నయ్య యుద్ధం జరుగుతోంది రాముడు వచ్చాడు ఇవన్నీ నీకు తెలియవు అవునా రాముడా సీతామాత ఎత్తుకొచ్చాడా ఉండండి వాడికి బుద్ధి చెప్తాను అని లేచి బయలుదేరి వస్తూ ఉంటే ఈ కోతులు వాడిని చూసి వానరులు పారిపోతున్నారట ఇదేమిటిది కొండ నడుచుకొస్తోంది రామా మాకు వెళ్ళిపోతాతో యుద్ధం చేయడం చాత కాదని పారిపోతున్నారట అప్పుడు రాముడు ధైర్యం చెప్పాడు ఏం లేదు పర్వాలేదు విభీషణుడు పక్కనే ఉన్నాడు కదా కుంభకర్ణుడు వాడి రహస్యాలన్నీ కూడా చెప్పారు కుంభకర్ణుడు వెళ్ళాడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చాలా హితోపదేశం చేశాడంటే అజ్ఞాని నెలలు నెలలు పడుకునేవాడికి కూడా బుద్ధి ఉంది కానీ అన్ని వేదాలు చదువుకుని అన్ని శాస్త్రాలు చదువుకుని వీడికి మాత్రం బుద్ధి లేదు ఏం ప్రయోజనం చాలా చెప్పాడు ఏమీ ప్రయోజనం లేదు తిట్టాడు చివరికి సరే అయితే నీ చేతిలో చచ్చే బదులు రాముడి చేతిలో చస్తాను అన్నాడు యుద్ధానికి బయలుదేరాడు కుంభకర్ణుడు యుద్ధం జరుగుతున్నప్పుడు ఎంత యుద్ధం చేసినా కూడా ఆ కుంభకర్ణుడి సంహారం అవ్వట్లేదు అప్పుడు విభీషణుడు ఒక రహస్యం చెప్పాడు ఫలానా అస్త్రాన్ని ఆయన వాడి మీద ప్రయోగించాలి అని ఆ శ్రీరాముడు ఆ అస్త్రాన్ని ప్రయోగించి కుంభకరుణ్ణి సంహారం చేశాడట జయ బలో శ్రీరామచంద్ర ప్రభుకి జై అంగధుడు నరాంతకుణ్ణి వధించాడు హనుమంతుడు దేవాంతగా త్రిశిరస్సుల్ని వధించాడు నీలుడు మహోదరుణ్ణి సంహారం చేశాడు ఋషభుడు మహాపార్శ్వుణ్ణి సంహారం చేశాడు లక్ష్మణుడు అతికాయుణ్ణి సంహారం చేశాడు రావణాసురుడు చింతాక్రాంతుడై లంకలో భద్రత పెంచాడు ఇంకా యుద్ధం చేయండి ఇంకా యుద్ధం చేయండి చివరికి ఇంద్రజిత్తుని యుద్ధానికి పంపించాడు ఇంద్రజిత్తు వచ్చాడు భీకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో మళ్ళీ లక్ష్మణుడు మూర్చిపోయాడు అప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి వెళ్ళి సంజీవ పర్వతాన్ని తేవటం ఆ సంజీవ పర్వతంతో ఆ లక్ష్మణస్వామి లేవటం అందుకనే మనం ఒకసారి ఆంజనేయ స్వామిని స్తోత్రం చేసుకుని సంజీవ పర్వతం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ जय जय कपिवर बलवान श्री हनुमान जय हनुमान जय जय बहु बलवान श्री हनुमान जय हनुमान जय जय कपिवर बलवान श्री हनुमान जय हनुमान जय कपी वन बलवा अमित पराक्रम मारुति नाम अमित पराक्रम मारुति नाम अजित महाकृति अति सुख धाम अजित अति सुख श्री हनुमान जय हनुमान ज्वल जय कपि वर बहुबलवान् श्रीहनुमान् जय हनुमान् जय जय कपि वर लक्ष्मण जीवन कारण वीरा लक्ष्मण जीवन कारण वीरा लंघित सागर शुचिमती धीरा लंघित सागर शुचिमती धीरा श्री हनुमान

శ్రీ మహాగణాధిపత నమ అయ్యం మహాసరస్వత్యై నమ అస్మద్గురుచరణ అరవిందాభియా నమ నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ప్రతినిత్యం ప్రభాతవేళలో ఈ జాతికి జ్ఞానభిక్షను వసిగినటువంటి మహానుభావుడు అపర శంకరావతారుడైనటువంటి శంకర భగవత్పాదుల వారి జీవిత వైభవ విశేషాన్ని అద్వైత సిద్ధాంత ఆ వైభవాన్ని వైశిష్ట్యాన్ని శంకర విజయం అనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదుల వారి ప్రియ శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్ర అంకంలో అనేకమైనటువంటి విషయాలను మనం చెప్పుకుంటూ లోగడ భాగాల్లో సంపద గురించి ప్రాప్తం గురించి మనం చెప్పుకున్నాం అయితే శంకరుల వాణిని వినిపిస్తూ శంకరుల యొక్క జీవితాన్ని చెబుతూ అనేకమైనటువంటి ధర్మ విషయాలను మనం ఈ చెప్పుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే శంకరుల వారి లోగడ భాగాలు చెప్పుకున్నాం వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడడం ధర్మ మార్గంలో ధర్మ పథంలో పయనించడం ఆయన లక్ష్యం కాబట్టి ధర్మం అంటే శంకరుడు శంకరుడు అంటే ధర్మం కాబట్టి ఆయన ఆ చరిత్రను చెప్పేటటువంటి ఆ దానిలో భాగంగా అనేకమైనటువంటి ధర్మ విషయాలు చెప్పడం ఉచితం అనేటటువంటి భావనతో ఎన్నో ఉదాహరణలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జాతికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు అయిన అక్షర జ్ఞానం లేనటువంటి వాడు కూడా ఏ మహానుభావుడి పేరు చెప్తే అప్రయత్నంగా నమస్కారం చేస్తాడో ఆయన ఆది శంకరాచార్యుల వారు కాబట్టి అటువంటి ఆ మహనీయుడి యొక్క జీవిత వృత్తాంతాన్ని చెప్తూ జాతికి ఉపయుక్తమైనటువంటి అనేకమైనటువంటి విషయాలను చెప్పేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను దానిలో భాగంగా పదహారు సర్గలు ఉన్నటువంటి శంకర విజయంలో పద్నాలుగవ సర్గలో పద్మపాదాచార్యుల వారి తీర్థయాత్రల గురించి మనం చెప్పుకుంటూ తీర్థయాత్రల యొక్క ఆ ముగింపు చేసుకొని పద్మపాదాచార్యుల వారు చక్కగా ఆయన మాతామహా స్థానానికి అంటే అమ్మమ్మ గారింటికి మేనమామ ఇంటికి వచ్చేట వచ్చిన తర్వాత ఆ మేనమామ మహాపండితుడని మనం లోగడ భాగాల్లో చెప్పుకున్నాం ఆయన ప్రభాకర పండితుడి యొక్క శిష్యుడని కూడా మనం చెప్పుకున్నాం ప్రభాకర పండితుడు అంటే ప్రభాకరం అనేటటువంటి ఒక ప్రభాకర మతం అనేటటువంటి మతం ఒకటి ఉన్నది అది మీమాంస శాస్త్రం మరి ఆ మీమాంసా శాస్త్రాన్ని అనుసరించేటటువంటి ఆ ప్రభాకరుడి యొక్క ఆ శిష్యుడైనటువంటి ఆ మేనమామ దగ్గరకు వచ్చిన తర్వాత తీర్థయాత్ర విశేషాలను ఆ సేతువు యొక్క గొప్పతనాన్ని ఆ రామహేశ్వర ఆ మహానగర విశేషాలను చక్కగా పద్మపాదాచార్యుల వారు మేనమావకి చక్కగా తెలియజేశాడు దానితో పాటు మార్గమధ్యంలో ఎవరెవరైతే పండితులను ఆయన కలిశాడో ఎవరెవరైతే ఆ అన్య మతస్థులు అంటే పాషాండ మతాలకు చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జరిగినటువంటి ఆ శాస్త్ర చర్చల గురించి ఆ పాషాండ మత ఖండనం గురించి అద్వైత సిద్ధాంతం యొక్క ఆ ప్రచారం గురించి ఆ విశేషాలన్నీ కూడా మేనమావుకు చెప్పేట చెప్పిన తర్వాత వారు అడిగేట అయ్యా నేను లోగడ తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి సమయంలో నేను శంకర భగవత్పాదుల వారి అద్వైత సిద్ధాంతానికి వేద భాష్యానికి సంబంధించినటువంటి ఆ బ్రహ్మసూత్రాలకు సంబంధించినటువంటి భాష్యంలో పంచపాద గ్రంథాన్ని అంటే ఆ టీకా గ్రంథాన్ని నేను రచన చేసి మీ దగ్గర భద్రంగా పెట్టమని చెప్పి ఆ గ్రంథాన్ని నేను మీ దగ్గర ఇచ్చాను కదా ఒక్కసారి ఆ గ్రంథాన్ని గనక నాకు ఇచ్చినట్లయితే నేను దాన్ని తీసుకొని మా గురువు గారి దగ్గరికి ప్రయాణం అవుతానని చెప్పాడు ఆ మేనమామ ఆయన అన్నట్ట స్వామి నన్ను క్షమించండి ఎంతో విలువైనటువంటి ఆ గ్రంథాన్ని నా మీద నమ్మకంతో నా మీద ఉన్నటువంటి విశ్వాసంతో మీరు అందించారు నేను దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచాలనేటటువంటి ఉద్దేశ్యంతో నేను ఉండేటటువంటి ఇంట్లో మరి అందరూ తిరుగుతూ ఉంటారు ఎవరైనా ఆ గ్రంథాన్ని పట్టుకుంటారేమోనని నాకున్నటువంటి ఇంకొక గృహం అంటే ఉపగ్రహం ఏదైతే ఉన్నదో దానిలో భద్రంగా పెట్టి పెట్టాను ఆ గ్రంథాన్ని కానీ ప్రమాదవశాత్తు ఆ అగ్ని ప్రమాదానికి గురయ్యి ఆ ఇళ్ళు ఆ గ్రంథము మొత్తం తగలబడ్డది స్వామి అనేటప్పటికి ఒక్కసారిగా పద్మపాదాచారుల వారి గుండెలో పెద్ద రాయిబడ్డట్టుగా బరువుగా అనిపించింది ఆయన చాలా బాధపడుతూ చెప్పాడు మేనమామ కానీ అదంతా నక్క వినయమని గ్రహించలేకపోయాడు పద్మ వారు కానీ ఆయన వెంటనే మేనమామతో అన్నంట అయ్యా మీరేం బాధపడాల్సినటువంటి అవసరం లేదు పోయింది పుస్తకమే కానీ పుస్తకంలో విషయాలన్నీ కూడా నా మస్తకంలో ఉన్నాయి కాబట్టి వెంటనే దాన్ని నేను మళ్ళీ గ్రంథస్థం చేస్తాను ఆ టీకా రచనకు పూనుకుంటాను అని చెప్పి ఆ మేనమామకు పద్మ వారు చెప్పారు అసలు జరిగింది ఏమిటి అంటే ఈ మేనమామ ప్రభాకర మతానికి చెందినటువంటి వాడు అవ్వడం చేత భాట్మతము ప్రభాకర మతము మీమాంసలో చెప్పినటువంటి ఆ వాటన్నింటినీ ఆ విషయాలన్నింటినీ కూడా ఖండిస్తూ అద్వైత మతం ఉన్నది కాబట్టి ఈ అద్వైత మత ప్రచారం గనక ఆ సిద్ధాంత ప్రచారం గనక లోకల్లో జరిగినట్లయితే ఈ ప్రభాకర మతం కనుమరుగైపోతుంది ఈ మతం అంతా కూడా కనుమరుగైపోతుంది ఎలా అయినా సరే తన గురువు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రచారంలోకి రావాలి అంటే అంటే ఒక గీతను గీసి దాన్ని చెరపకుండా చిన్నది గీయాలంటే ఏం చేయాలి ఇంకో పెద్ద గీతను గీయాలి అట్లాగే ఈ అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఇది లోకంలో ప్రాచుర్యాన్ని పొందకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే దీన్ని తగలబెట్టడం ఒక్కటే మార్గం అని అనుకున్నాడు అనుకుని ఈర్ష్యతో ఆ గ్రంథాన్ని తగలబెట్టాడు ఆ విషయం పాపం పద్మపాదాచార్యుల వారికి తెలియదు కానీ ఆ మేనమావ మళ్ళీ అనుకుంటున్నాడు నేను గ్రంథాన్నైతే తగలబెట్టాను కానీ ఈ మహానుభావుడు ఈయన మరి ఈయన స్ఫురద్రూపి దాంతోపాటు పాటు చాలా మేధా సంపత్తి కలిగినటువంటి వాడు అపారమైనటువంటి జ్ఞానవంతుడు జ్ఞాన రాసి పద్మపాదుడు సాక్షాత్తు శంకర భగవత్పాదుడి వారికి ఎంత జ్ఞానమైతే ఉన్నదో తత్సమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు బాల్యం నుండి ఆయన దగ్గర శుశ్రూష చేసినటువంటి వాడు కాబట్టి మరి ఈతను గ్రంథ గ్రంథరచన చేసినా చేస్తాడు దీన్ని ఎట్ల అయినా నివారించాలి అని అనుకున్నాడు అనుకుని ఈర్ష్యతో పద్మపాదాచార్యుల వారి మీద ఒక చిన్న ప్రయోగం చేశాడు అది ఎటువంటిది పద్మపాదాచార్యుల వారు దాన్ని ఎలా జయించారన్నటువంటి విషయాన్ని రాబోయేటటువంటి భాగాల్లో విస్తారంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీ లలిత సహస్ర రహస్యాలోని కార్యక్రమానికి స్వాగతం అమ్మవారు ఓం శ్రీ శివధూతి అయిన మహా అనే నామం గురించి చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈ రక్తబీజుడి సంహారం జరిగింది అమ్మవారు రక్తబీజుడిని సంహారం చేసిన తర్వాత ఇక చివరికి మిగిలారెవరంటే సుబ్బనిశంబులు సుంభనిశంబుల్ని ఇంకా సంహారం చేయాలి అప్పుడు అమ్మ ఆలోచించింది ఎందుకంటే అందరూ అమ్మ బిడ్డలే కదా ఇప్పుడు అయితే మాత్రం వీళ్ళు కూడా అమ్మ బిడ్డలే కాబట్టి అమ్మ కాస్త జాలి పొంది ఈ దశ మహాశక్తుల్ని సృష్టించడమే కాకుండా పరమేశ్వరుని కూడా సృష్టించింది మళ్ళీ తన నుండి సదాశివుడు వచ్చాడు బయటికి అప్పుడు పరమేశ్వరుడు జగన్మాత నుండి ఆవిర్భవించిన తర్వాత అమ్మ నన్ను ఎందుకు ఆహ్వానించావు అని అంటే అప్పుడు ఆ తల్లి చెప్తుంది నాయన ఒకసారి నువ్వు దూతగా వెళ్ళు అని చెప్పింది అనమాట అందుకే ఆమె శివధూతి అని పేరు వచ్చింది ఆ తల్లికి ఆనాటి నుండి శివధూతి అని పిలిచారు పరమేశ్వరుని దూతగా నువ్వు శుంభనిశుంభులతో మాట్లాడి మా జగన్మాతతో యుద్ధం ఎందుకు ఒకవేళ జగన్మాతతో యుద్ధం చేశావా నువ్వు నీ ప్రాణాలు కోల్పోతావు ఇంకా నీ వైభవం పోతుంది నీ ప్రాణాలే పోతాయి అంచేత యుద్ధం మాని దేవతలను వేధించడం మాని ఆ దేవతలకు దేవలోకాన్ని అప్పజెప్పి నువ్వు పాతాళానికి వెళ్ళిపోవు ఎందుకంటే బలి చక్రవర్తి ప్రహ్లాదుడు ఉన్నారు కదా పాతాళంలో అదే పాతాళానికి వెళ్ళిపో నీ ప్రాణాలను కాపాడుకో పాతాళంలో హాయిగా నీ ఆయుస్సునంత వరకు జీవించు ఒక దూతతో అంటే శివుణ్ణి దూతగా ఈ వార్త పంపించింది అనమాట అలా చెప్పి రానాయన వాళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో అంటే ఎక్కడొస్తుంది మూర్ఖుల్లో మార్పు సరే ఒక ప్రయత్నం పరమేశ్వరుడు బయలుదేరాడు దూతగా దూతగా వెళ్ళి సుంభనీష్ములతో జగన్మాత కబురు పంపింది నేను దూతగా వచ్చాను నేను సదాశివుడిని శివుడిని నేను ఏమిటా వార్త అంటే మీ ప్రాణాలు కాపాడుకోవాలని మీకుంటే ఆమె తల్లి కాబట్టి దయార్థ హృదయంతో చెప్తూ ఉంది మీ ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశం ఉంటే మీరు పాతాళానికి వెళ్ళిపోయండి మిమ్మల్ని ఏమీ చేయం ఎందుకంటే ఎప్పటికీ నా సైన్యమంతా చనిపోయారు ఎవరు ధూమ్రలోచుడిని అలాగే చండముండు రక్తబీజుడు వీళ్ళు భయంకరమైనటువంటి రాక్షసులు వీళ్ళని చంపేసింది ఆ తల్లి చివరికి మిగిలేదు మీరు కాకపోతే మీ పట్ల ఉన్నటువంటి ఆ తల్లికి దయతో మిమ్మల్ని పాతలానికి వెళ్ళిపోమంటుంది ఆ తల్లి దేవతల యొక్క లోకాన్ని అప్పజెప్పేసి దేవలోకాన్ని దేవతలకు అప్పచెప్పేసి మీరు మర్యాదగా పాతాలానికి వెళ్ళిపోయారా మీరు ప్రశాంతంగా హాయిగా మీ జీవనాన్ని మీరు గడపవచ్చు మిమ్మల్ని ఏమీ చేయదు ఆ జగన్మాత కాబట్టి ఇది అమ్మ అందించినటువంటి వార్త అంటే అప్పుడు పళ్ళు పటపట కొరుగుతూ కోపంతో అన్నాడు ఒకవైపు నిశుంభుడు పరిహాసం చేస్తూ ఇలాంటి వార్తలన్నీ కూడా ఇవ ఇటువంటి కబుర్లన్నీ కూడా చేతగానే వాళ్ళు పంపిస్తారు వాళ్ళని చంపేసినంత ఈజీ కాదు నన్ను చంపడం అని అప్పుడు చెలరేగిపోతున్నాడట నిశుంభుడు నిశుంభుడు అన్నాడు అన్నయ్యతో అన్నయ్య ఈ శివుణ్ణి మనం ఇక్కడ మాటల్లో పెడదాం శివుణ్ణి మాటల్లో పెట్టి ఈలోగా మరొక వ్యక్తిని రాక్షసులో ఉన్నటువంటి మరొక రాక్షసుని పంపిద్దాం మనం వాడికి మాయా రూపాలు ఉన్నాయి మాయా రూపం అంటే శివుడి యొక్క రూపాన్ని ధరించి వెళ్తాడు అక్కడికి ఎవరికి జగన్మాత దగ్గరికి వెళ్తాడు ఆ సుందరి దగ్గరికి వాడు శివుని రూపాన్ని ధరించి అక్కడ ఆ జగన్మాతతో మాటల్లో పెడతాడు ఎందుకంటే మరి వాడు శివరూపం ఉంటాడు కాబట్టి శివుడే తిరిగి వచ్చాడు అని ఆ సుందరి మాట్లాడుతూ ఉంటుంది ఆమెతో అప్పుడు యుద్ధానికి సంసిద్ధంగా ఉండదు ఆ మాటల్లో పెట్టి వెంటనే వాడు వల వేస్తాడు ఆమెని ఆమె వల వేసి ఆమెని గట్టిగా చేతులు కట్టేసి తీసుకొచ్చేస్తాడు ఇది ఎలా ఉంది అంటే శుంభుడు చాలా సంతోషించాడట ఓ ఇలా ఇలా ఉండాలిరా ఆలోచనలు అంటే చక్కనటువంటి ప్లాన్ చేసావు నువ్వు నీ ఐడియా బాగుంది అని అప్పుడు ఇంకో రాక్షసుని పిలిచి వాడికి మాయ రూపాలు ధరించే శక్తి ఉంది వాడిని శివరూపాన్ని అంటే వాడు శివరూపాన్ని ధరించాడు నేనే శివుడిని ఇలాగ నేను దౌత్యం చేయడానికి వెళ్ళానని ఇలా మాటల్లో పెట్టి ఆమె యామరపాటుగా శివుడు అని చెప్పి ఆమె మాట్లాడుతుంటుంది ఆ యామరపాటుగా ఉన్నప్పుడు వల ఆమెపై వల వేసి గట్టిగా చేతులు కాళ్ళు గట్టిగా కట్టేసి తీసుకొచ్చామంటే వాడు చాలా సంతోషంగా వాడు శివరూపాన్ని ధరించి వాడు వెళ్తున్నాడట ఇప్పుడు శివుడిని ఇక్కడ వీళ్ళు మాటల్లో పెట్టి ఉంచున్నారట అప్పుడు ఈ మాయా శివుడు వెళ్ళాడు మాయా శివుడు వెళ్ళి వెళ్తూ ఉంటే మహాకాళి చూసిన శివరూపంలో వస్తూ ఉంటాయి మహాకాళి చూసి మహాకాళికి తెలియదేముందండి సర్వాంతర్యామి ఆ తల్లి అనువణువు నిండి ఉంది ఎవరి హృదయాల్లో ఏముందో తెలుసుకునే తల్లి వస్తున్నటువంటి వాడు శివుడా లేకపోతే పనికి మాలిన వాడా తెలియదా చూసింది వరే శివుడెక్కడా నక్కెక్కడరా నువ్వు రాక్షసుడివి మాయ రూపంలో వచ్చావు నువ్వు నా కళ్ళు కప్పడానికే చూస్తావా నేను విశాలాక్షిని సర్వాక్షిని నేను ఆ తల్లి విశాలాక్షి సర్వాక్షి ఆమ్నయాక్షి ఆమెకి విశ్వమంతా కళ్ళు ఉంటాయి సమస్తాన్ని చూడగలదు ఆమె కళ్ళు కప్పగలవా నువ్వు కాబట్టి శివరూపాన్ని చూసి వెంటనే ఒక గుద్దు గుద్దిని తల మీద నేల పడిపోయాడు నేల పడగానే అప్పుడు వాడిపై వాడి యొక్క గుండె మీద కాలు పెట్టి తొక్కిందట అదే చిత్రపటం ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామందికి సందేహం ఉంటుందండి ఇప్పుడు మహాకాళి యొక్క పాదాల కింద శివుడు ఉంటాడు శివుడిని తొక్కినటువంటిది అంటే మహాకాళి తన కాలుతో శివుణ్ణి తొక్కుతుంటుంది అనమాట ఆ పటాలు చాలా దగ్గర చూస్తూ ఉంటాం చాలామంది సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు అదేంటండి శివుణ్ణి కాలుతో ఏంటండి ఆ పార్వతీదేవి మహాకాళి శివుడిని కాలుతో తొక్కుతుంది ఏంటి అని అంటూ ఉంటాం నాకు కూడా చిన్నప్పుడు సందేహం వచ్చేది ఏంటి శివుడు అంటే సదాశివుడు భర్త కదా లయకారకుడు మహాకాళి పార్వతి అమ్మవారు కదా అమ్మవారు భర్తని కాలుతో తొక్కుతున్నారు గుండెల మీద కాలు పెట్టి తొక్కుతున్నారు అని నాకు సందేహం వచ్చేది తర్వాత నేను ఈ పురాణం దేవీ పురాణం శివపురాణం అంతా చదివిన తర్వాత నాకు అర్థమయ్యిందన్నమాట వీడెవడు వీడు నిజమైనటువంటి శివుడు కాదు ఆ రాక్షసుడే శివరూపంలో వచ్చాడనమాట శివరూపంలో రావడం వలన ఈ యొక్క రాక్షసుడి పైన అంటే నువ్వు అంత పెద్ద పరమేశ్వరుడు రూపంతో శివుడి రూపంతో వస్తావా నా కళ్ళు కప్పాలని చూస్తావా నేను విశాలాక్షిని సర్వాక్షిని నా కళ్ళు కూడా అంతటా అంత సర్వం నిండి ఉంటాయి నన్నే నువ్వు మోసం చేయగలినంత వాడేవా అని చెప్పి ఆ కోపంతో వాడికి గుద్దు గుద్ది వాడు నేలపడితే గుండెలపై కాలు పెట్టి తొక్కుతూ ఆ రకంగా ఆ శివరూపంలో ఉన్నటువంటి రాక్షసిని సంహారం చేస్తుంది అనమాట ఆ తల్లి ఈ రకంగా ఆ జగన్మాత ఆ తర్వాత శివుడు ఈ వార్త ఈ శుంభనిశంబులు విన్నారు శుంభనిశంబులు విని అప్పుడు శుంభనిశంబులు కూడా ఇక అమ్మవారి మీద యుద్ధానికి బయలుదేరారు శుభ్రంగా తల అంతా కూడా చక్కగా దూకున్నారు మంచి పంచి కట్టుకున్నారు ఒక అందంగా తయారయ్యి ఇక అమ్మవారితో యుద్ధానికి వెళ్తే ఒక ఇరవై నిమిషాల్లో యుద్ధం చేసి శుంభనిశంబుల్ని కూడా అమ్మవారు నిహితులను చేశారనమాట ఈ రకంగా శుంభనిశంబుల వధ కూడా జరిగింది ఈ రకంగా ఆ తల్లి శివధూతి అని పిలువబడింది ఈ భాగంలో తెలుసుకున్నాం ఏమిటంటే శివుణ్ణే దూతగా పంపించినటువంటి తల్లి కాబట్టి ఆ తల్లిని శివధూతి అని పిలిచారనమాట అంతేకాకుండా శివుణ్ణి గుండె మీద కాలుపెట్టి ఎందుకు తక్కాల్సి వచ్చిందనేది విషయాన్ని కూడా మనం ఈ భాగంలో చెప్పుకున్నాం ఇంకా ఇటువంటి అద్భుతమైనటువంటి విషయాలు మన శ్రీ లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క నామంలో ఉన్నటువంటి ఆ భావ మాధుర్యాన్ని మరలా మనం ఆస్వాదిద్దాం మరొక భాగంలో హరి ఓం సత్సత్